దాని దగ్గర చాలా సూదులు ఉన్నాయి కానీ బట్టలు కుట్టలేదు. ఏంటది? ముల్ల పంది. A few minutes later. బెలూన్స్ ఉన్నాయి కదా నా దగ్గర. బెలూన్ ఊదండి. ఒక బెలూన్ బెలూన్ ఊది మీ ఇద్దరు మధ్యలో పెట్టుకుని పగలగొట్టాలి. ఈ ఒకటి చాలమ్మా. ఇప్పుడు ఇది ఏంటి ఊదాలా? ఊదండి. A few minutes later. ఓకే రెండు పట్టండి. ఒక్క ట్రిప్ లోనే పగలగొట్టాలి. ఒక్కొక్కరు 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 ఒక్క ట్రిప్ లోనే ఒక్క ట్రిప్ లోనే. ఒక దొంగ 3 గోల్డ్ బార్స్ లోనే దొంగతనం చేసి పారిపోతున్నాడు. ఓకేనా? పోలీసులకు కూడా తనని చేస్తున్నారు. పోలీసుల నుండి దొంగ తప్పించుకోవడానికి ఒక బ్రిడ్జ్ దాటాల్సి వచ్చింది. ఆ బ్రిడ్జ్ కేవలం 100 కేజెస్ మాత్రమే మోసిద్ది. దొంగ దగ్గరేమో 90 కేజెస్ ఉంటాడు దొంగ. తన దగ్గర ఉన్న గోల్డ్ బార్స్ ఒక్కొక్కటి 5 కేజెస్ ఉంటుంది. మొత్తం 150 కేజెస్. ఇప్పుడు తను దాటితే, ఆ బ్రిడ్జ్ దాటితే చచ్చిపోతాడు. కానీ దాటేశాడు ఎలా సాధ్యం? తను 90 కేజెస్ కదా, తన దగ్గర ఉన్న 3 బార్స్ గోల్డ్ బార్స్ ఒక్కొక్కటి 5 కేజెస్. అవును, 90 కలిపి ఎంత? 3 బాక్సెస్ కదా. 3 5 15 90 15 అయింది కదా. ఏం మాట్లాడుతున్నారమ్మా? మూడు కలిపి 15 కేజెస్ ఉంటది కదా. తను 90 కేజెస్. 90 ప్లస్ 15 ఎంతమ్మా? 105. 150 అన్నాడు. సారీ, 105. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంక ఎలా తలెత్తుకుంటాం? కానీ దాటేసాడు ఎలా పాసిబుల్ అయింది? బాల్స్ ఇచ్చేసి తను వెళ్ళాడు. తర్వాత ఫస్ట్ తను బాల్ ఇసిరేసాడు. ఏం బాల్ ఇసిరేసాడు? బాక్సెస్ ఇసిరేసేసి తను వెళ్ళాడు. ఓకే, అయిపోయింది. జారుకుంటా వెళ్ళాడు. ఏం జారుకుంటా? బ్రిడ్జ్ జారుకుంటా. డొల్లుకుంటా వెళ్ళిన ఒకటే వెయిట్ గా. నాకు తెలీదమ్మా. 3 ఎగరేసుకుంటూ వెళ్ళాడు.